హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఈరోజు నేను మీకు మిగిలిపోయిన ఇడ్లీలతోటి టేస్టీగా స్నాక్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకోసం ముందుగా నేను ఇక్కడ 10 వరకు ఇడ్లీలను తీసుకున్నాను. ఈ ఇడ్లీలని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడవుగా కట్ చేసుకోవాలి, మరి సన్నగా కూడా కట్ చేసుకోకూడదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగిన ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచితేనే ఇడ్లీలు అనేవి ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఈ స్టేజ్లో తీసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అన్ని ఇడ్లీలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 5-6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అదేవిధంగా 1 టీ స్పూన్ బియ్యం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత దింపేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీలను తీసుకోవాలి. అందులోకి 1-3 టేబుల్ స్పూన్ల వరకు మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయినట్లే. ఎప్పుడు తినే ఇడ్లీలు బోర్ కొడితే ఓసారి ఈ విధంగా ఫ్రైడ్ ఇడ్లీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.